అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ నేను మీ రవిచంద్ర ఈరోజు మరో కొత్త వీడియోతో మన మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆర్సీ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరింత మందితో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సాహించండి అనేక మంది ఈ నర్సరీల ద్వారా ఉపాధి పొందుతున్నారు ఈరోజు అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈ కడియం ప్రాంతం నుంచి రాజమండ్రి కాకినాడ ఈ ప్రాంతాల్లో ఏదైతే నర్సరీలు విపరీతంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మొక్కలను తెప్పించి వారికి నాణ్యమైన మొక్కలను రైతులకు అందించడంలో ఈరోజు మనం కడియం నర్సరీలు రాజమండ్రి నర్స ప్రాంత నర్సరీలకే ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తుంటాం ఈ నర్సరీలో నర్సరీ రంగంలో దాదాపు ఒక దశాబ్ద కాలంగా అనుభవం ఉన్న ఎవరైతే కడియం ప్రాంతం నుంచి వచ్చిన రాజు గారు ఎవరైతే ఉన్నారో అనంతపురం నగరంలోని కళ్యాణ్ రోడ్లో ఈరోజు నర్సరీని నిర్వహిస్తున్నారు వీరు మామూలుగా అంటే మన ఇళ్ళగా ముందర మనం అలంకరించుకోవడానికి కానీ మరోవైపు రైతులకు అవసరమైనవి కానీ దీటితో పాటు ప్రభుత్వాలకు సంబంధించిన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డిజైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ పండ్ల మొక్కల ద్వారా చేసే ఈ కాంట్రాక్ట్లు కూడా వీరు చేస్తుంటారు ఈ రాజు గారు మరి ఈరోజు ఈ గారిని అడిగి ఈ నర్సరీల ద్వారా ఎలాంటి ఉపాధి ఉంటుంది ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి ఒకవేళ నర్సరీలోకి రావాలనే యువత ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పెట్టుబడులు పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను గారు చెప్పండి ఇప్పుడు కడియం ప్రాంతం నుంచి మీరు కడియంలోనే నాణ్యమైన మొక్కలు ఎందుకు ఉంటాయి అసలు ఈ నర్సరీలోకి ఎవరైనా ఉపాధి అంటే ఇప్పుడు యువత అనేక రంగాల్లోకి వస్తున్నారు ఒకవేళ నర్సరీ వైపున కూడా ఎవరైనా యువత రావాలంటే నర్సరీలోని యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉంటాయి ఎట్లాంటి మొక్కలను మనము అందించే ప్రయత్నం చేయలేదు ఫస్ట్ అవగాహన ఎలా ఉండాలి అసలు ఈ నర్సరీల మీద అసలు ఇప్పుడు నర్సరీలో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు ఎలాంటి పండ్ల మొక్కలు అంటే ఇప్పుడు దాదాపు మూడేళ్ళకి వచ్చేటివి రెండేళ్ళకి వచ్చేటివి ఉంటాయి మీ నర్సరీ ద్వారా ఎలాంటి ఉన్నాయి అసలు ఏ మొక్కలు ఉన్నాయి అసలు మీ దగ్గర పండ్ల మొక్కలు నలసిమ ప్రాంతంలో కొన్ని పంటలు మాత్రమే పరిమితంగా పండించేట వారు ఇప్పుడు అనేక ఈ కడియం నుంచి వచ్చినటువంటి నర్సరీలు అయితేనేమి ఈ నర్సరీ యొక్క అయితేనేమి వీరంతా అనేక రకమైన రకాల పండ్ల మొక్కలు తెచ్చి అతి తక్కువ ధరలో హోల్సేల్ రేట్లకి అంటే రైతులు గత గత చరిత్రలో అనేక ఇబ్బందులు పడ్డారు మనం సాధ్యమైనంత వరకు హోల్సేల్ రేటు తక్కువ ఖరీదుకి ఇచ్చేసి మనం నర్స నర్సరీని డెవలప్మెంట్ చేసుకుందాము అంతేకాకుండా ఈ రైతులకు కూడా మనము మంచి ఉపాధి గెలిసి కలిగిస్తామనేసి ఆలోచనతో చేస్తున్నాము రెండవది వచ్చేసి అనేక పళ్ళ మొక్కల్లో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి వచ్చేటువంటి మొక్కల్ని ఇప్పుడు మేము తక్కువ సమయంలోనే నాణ్యతమైన పంట వచ్చి మంచి మెరుగైన లాభాలు పొందడానికి అనేకటువంటి మోడల్స్ రకరకాలైనటువంటి పండ్ పళ్ళ మొక్కలు తెప్పిస్తున్నాము ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రజానీకంలో అయితేనేమి రైతాంగంలో అయితేనేమి డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ పండించేటటువంటి వారు కాదు కానీ మన రాయలసీమలోనే ప్రత్యేకమైనటువంటి పంటలుగా తీసుకుని దాన్ని అధిక దిగుబడి చేసుకుంటూ ఎరువులు మేమైతే మా నర్సరీలో ఎటువంటి కెమికల్ కానీ నై నైన్టీ పంతొమ్మిది పంతొమ్మిది కానీ ఇరవై ఇరవై కానీ మామూలు రైతులు వాడేవారు కానీ మేము వరిమీ కంపోస్ట్ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం అనమాట ఈ కెమికల్ వాడడం వల్ల అనేక వంటి రోగాలు రావడం కానీ సరైనటువంటి నాణ్యత లేక ఆరోగ్యం పట్ల క్షీణించిపోవడం ఇలా ఉంటుందనేసి మామూలుగా పశువుల ఎరువు నుంచి తీసినటువంటి సేంద్రియ ఎరువులని వాడుతూ నాణ్యమైనటువంటి మంచి పండ్లం మొక్కలనే తీస్తున్నారు మా దగ్గర తీసుకున్నటువంటి అనేక మంది రైతులైతేనేమి మిగతా మన గవర్నమెంట్ పరంగా వచ్చినటువంటి ఎరువైనా ఏమైనాటువంటి అల్ల మొక్కలు తీసుకొని వాళ్ళు మన మంచి రిజల్ట్ మీ దగ్గర మంచి రిజల్ట్ ఉందనేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు వారి ద్వారా ఆనందంగా చెప్పండి ఇప్పుడు ఈరోజు మీరు చెప్పారు డ్రాగన్ ఫ్రూట్లో కూడా అనేక రకాలు ఉన్నాయి అలాగే అల్లనే రేడులో కూడా అనేక రకాలు ఉన్నాయి కొబ్బరిలో చూసినప్పుడు కూడా తక్కువ అంటే తక్కువ వ్యవధిలో వచ్చే రకాలు ఉన్నాయి అసలు ఈ అల్లనేరేడులో కూడా సీడ్లెస్ ఉంది సీడ్ ఉంది దాంట్లో కూడా మళ్ళీ మీరు వైట్ రకం అల్లనేరేడు కూడా మీ దగ్గర ఉంది అంటారు అసలు ఈ అల్లనేరేడులో వైట్ రకం అన్నది ఎట్లా వస్తుంది పంట ఎంత ఉంటుంది మొక్క అసలు మన ప్రాంతానికి అది సాగు చేయడానికి అనువుగా ఉంది అది ఆ తెల్ల అల్లనీరేడు అసలు ఇది వైట్ అల్లనీరడు అండి ఇందులో రెండు రకాలు అల్లనీరులు ఉంటాయి ఒకటి వచ్చేసి బ్లాక్ రెండోది వచ్చేసి వైట్ ఈ బ్లాక్ అల్లనేడు వచ్చేసి చూడడానికి నలుపుగా ఉంటుంది అందులో అంత కొద్దిగా రెడ్ అనేది ఉంటుంది ఈ వైట్ వచ్చేసి ఈ బ్లాక్ అన్నంగా మధురంగా ఉంటుందని మేము తిన్నాము గ్రహించినాము ఇతరులు కూడా చెప్పినాము అల్లనేరడులో ప్రధానంగా కూడా చెప్పచ్చు దీన్ని వైట్ నెరడ్ అంటే బ్లాక్ అన్న వైట్ అతి మధురంగా ఉంటుందని మేము నమ్మక నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము తిన్నడాము కూడా మా నర్సరీలో పండించి మేమే కూడా తిని రైతులకు ప్రాక్టికల్గా కూడా ఇచ్చినాము ఇక్కడ వచ్చినటువంటి జనాలకు కూడా మా దగ్గర పండేటువంటి కొన్ని కొన్ని అల్లనీరడు అయితేనేమి డ్రాగన్ ఫ్రూట్ అయితేనేమి మళ్ళీ రే రేగు రేగులో కూడా రకరకాల రేగులు ఉన్నాయి వన్ ఇయర్లో వచ్చేటువంటి రేగు కూడా ఉంది అది కూడా మా నర్సరీలోనే పండిస్తే పండించి ఇక్కడికి వచ్చినటువంటి తీసుకునేటువంటి మొక్కలు తీసుకునే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది తిని వాళ్ళు చాలా మధురంగా ఉన్నాయి మీరు కెమికల్ లేకోకుండా సేంద్రియలతో పండించినారు కాబట్టి ఇంత మధురంగా వచ్చిందనేసి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచినారు ఇప్పుడు బత్తాయిలో కానీ రెండోది ఆరెంజ్ దీనికి సంబంధించి వివిధ రకాల పొట్టి రకాలు కూడా ఉన్నట్టున్నాయి మీ దగ్గర దానికి సంబంధించి స్వీట్లు ఏమైనా విటాడు కానీ లేదంటే మనం ఇప్పుడు కొబ్బరి మొక్కలకు సంబంధించి ఏ రకాలు ఉన్నాయి అసలు మీ దగ్గర అసలు కొబ్బరి మొక్కల్లో అయితే సిలోను సన్నంగి అనేసి మొక్కలు ఉన్నాయండి అవి ఒక టూ ఇయర్స్లోనే మహా అంటే త్రీ ఇయర్స్లోనే మంచి క్రాప్ వస్తున్నాయి సిలోను వచ్చేసి మంచి పరిమాణం కలిగి రౌండ్గా వచ్చేసి మంచి అందులో ఎక్కువ వాటర్ సిలోను చూడ్డానికి అందంగా ఉంటుంది అందులో వాటర్ చాలా మధురంగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి మంచి హెల్తీ వాటర్గా అది మేము గ్రహించినాము మంచి మంచి హోల్సేల్ ధరలకు ఇస్తూ బాగా సేల్స్ అవుతూ ఉంటున్నాయి హైట్ పోకుండా గత కాలంలో ఎక్కువ పొట్టి రకం మొక్కలు వేసుకోకుండా పదహైదు అడుగులు మొక్కలు పదహైదు అడుగులు వచ్చేంత వరకు పెంచి అప్పుడెప్పుడో వచ్చే క్రా క్రాప్ను దాన్ని తీసుకునే వాళ్ళు ఇప్పుడు మేము అలా కాకోకుండా ఒక త్రీ ఇయర్స్లోనే విత్న్ త్రీ ఇయర్స్లోనే మంచి రిజల్ట్ వచ్చి వాళ్ళు క్రాప్ తీసుకునేలాగా అలాంటి మొక్కల్నే సేల్ చేస్తున్నామండి మేము ఇప్పుడు ఈ రక ఈ పండ్ల మొక్కలు కాకుండా ఇంకా ప్రధానంగా కొత్త కొత్త రకాల పండ్ల మొక్కలు అంటే ఇంటి వద్ద వేసుకుంటే కానీ పొలాల్లో రైతులు సాగు చేయాలంటే ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటివరకు డ్రాగన్ బండి సీడ్ లెస్ కూడా పండిస్తున్నారు కానీ మీరు కొత్తగా వైట్ గురించి చెప్తున్నారు ఇట్లాంటివి కాకుండా ఇంకా కొత్త రకాల పంటలు ఏవైనా మీ దగ్గర మొక్కలు ఉన్నాయా అలాంటి మొక్కలు ఈ అనంతపురం జిల్లాలో ఎవరికైనా ఇచ్చారు రైతులకు అసలు చాలా మందికి ఏ రకాలు ఉన్నాయి అసలు స్టార్ ఫుడ్ ఇచ్చినామండి స్టార్ ఫోర్టు చాలామంది రైతులు పండిస్తున్నారు ఇక దగ్గర వచ్చేసి మరూరు మరూరు ప్రాంతంలో ఆయన కూడా మంచి రైతు ప్లస్ మంచి వ్యవసాయ వ్యవసాయపరుడు నలభై రెండు మొక్కలు రకాల పళ్ళ మొక్కలు మా నర్సరీ నుంచి తీసుకొని వెళ్ళినాడు ఆయన పండిస్తున్నాడు మంచి రిజల్ట్ అని కూడా చెప్తున్నాడు మేము అనంతపురం జిల్లాలో ఈ కడియం వారు అనేక రకాల పంటలు పండించే వాళ్ళు తీసుకోవడం మొక్కల నుంచి పండించి మేము అత్యధికమైనటువంటి లాభాన్ని పొందుతున్నాము మంచి మొక్కలే ఒరిజినాలిటీ మొక్కలనే తెప్పిస్తున్నారు సరసమైనటువంటి ధరలు తీసుకుంటున్న వాళ్ళకు తక్కువ ధరలకునే ఇస్తున్నామండి ఇప్పుడు ఈ మొక్కలు పెంచుకునేటప్పుడు తీసుకెళ్లే వారికి మీరు ఎలాంటి అంటే యాజమాన్య పద్ధతులు అంటే ఎరువులు ఎట్లా వెళ్ళి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి ఎంత లోతులో ఈ మొక్కలు నాటుకోవాలి మొక్కకి మొక్కకి మధ్య కానీ సాలకి సాలకు మధ్య కానీ ఎట్లా పాదుకోవాలి వీటికి సంబంధించినంత కూడా యాజమాన్య పద్ధతిని ఎట్లా చెప్తారు అసలు మీరు ప్రతి ఒక్క తీసుకునేటువంటి ప్రతి ఒక్క రైతుకి అయితేనేమి మామూలుగా తీసుకునేటువంటి గృహాలకు తీసుకుపోయినటువంటి మొక్కలైతేనేమి ప్రతి ఒక్కటి కూడా మొక్క ఎంతలో ఎంత లోతు తీయాల హోల్ ఎంత పెట్టాలా దానికి ఎటువంటి ఎరువు వేయాలా అనేది కూడా మేము చెప్తామండి ఫస్ట్ హోల్ తీ రెండు అడుగులు తీసిన తర్వాత దానికి వర్మి వేస్తాము వర్మి వేయాల ఆ తర్వాత మరి మట్టి మట్టి వేయాలా మంచి నాణ్యతమైన మట్టి ఎరువు మిక్స్డ్ వరిమితో కలిపినటువంటి మట్టి వేసి ఎక్కువ వచ్చేసి ఎక్కువ వాటర్ పెట్టి మొక్కలను చంపుస్తు చంపుతున్నారు అందుకనేసి వాళ్ళకు మేము సరైన సజెషన్ కూడా ఇచ్చినామండి ఎక్కువ నీరు ఎక్కువ పెట్టడం వల్ల కూడా మనకు ఫ్రీగా దొరికేది ఒక వాటర్ కాబట్టి వాటర్ ఎక్కువ పోసి వాటర్ పోయడం వల్ల మొక్కలు చనిపోతున్నాయండి దానికి సరైన పద్ధతిలో మేము ఎక్కువ వాటర్ ఇవ్వండి తగు మాత్రమే వాటర్ ఇవ్వండి అని కూడా చెప్పినామండి ఇది ఏదైతే నర్సరీలకు సంబంధించి కడియం ప్రాంతం పద్ధతులు ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పద్ధతుల్లోనే రకరకాల పంటలను కూడా అన్నింటి పండ్ల మొక్కలన్నింటినీ కూడా రైతులకి ఇక్కడ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది ఈ ఇక్కడ నుంచి తీసుకెళ్లిన పండ్ల మొక్కలు ఎవరైతే రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళన్నిటి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి మంచిగా కూడా దిగుబడి వస్తుంది రెండోది రైతులకి కూడా తాము అవగాహన కల్పిస్తున్నాము రెండోది నీటి యాజమాన్య పద్ధతులు ఎరువు యాజమాన్య పద్ధతులు సాగు విధానం ఎలా ఉండాలనే విషయాలన్నింటినీ కూడా మేము రైతులకు అవగాహన కల్పించినతో పాటు ఈ మొక్కలు అందిస్తుంటాము రెండోది ఈ మొక్కల్లో ప్రధానంగా కూడా సేంద్రీయ పద్ధతుల్లోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఎరువులు వాడాలని రసాయనిక ఎరువులు వాడకుండా కూడా వారికి ముందు జాగ్రత్తలు కూడా అన్ని చెప్తుంటామని చెప్పి ఎవరైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనం రాజుగారు చెప్తున్న పరిస్థితిని వినొచ్చు మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను నమస్తే